హాయ్ హలో నమస్తే ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పల్లవి. ఈరోజు మార్నింగ్ వ్లాగ్లో వచ్చేసి మా చిన్నోడు దోశ వేసుకుంటున్నాడు. యాక్చువల్గా వాళ్ళకి ఈరోజు అయితే హాలిడే అండి, స్కూల్ లేదు. సో ఎందుకంటే వాళ్ళ స్కూల్ చైర్మన్ అయితే ఎక్స్పైర్ అయ్యాడు, సో అందుకని హాలిడే ఇచ్చారు. ఈరోజు మార్నింగ్ ఇంకా నేను దోశలు వేస్తుంటే బ్రేక్ఫాస్ట్లోకి నేను నా దోశ నేనే వేసుకుంటానమ్మా అన్నాడు. సరే ట్రై చేయని అని ఒకసారి ఇచ్చాను. సో వాడు దోశ ఎలా వేస్తున్నాడో చూడండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. నెక్స్ట్ మా పెద్ద అబ్బాయికి అండ్ మా ఆయనకి దోశలు అయితే వేసిచ్చాను. నెక్స్ట్ వీడు వచ్చేసి నా దోశ నేనే వేసుకుంటాను, ఎగ్ దోశ వేసుకుంటానని షాప్కి వెళ్ళి ఎగ్స్ తెచ్చుకున్నాడు. ఎగ్స్ తీసుకురావడంతో ఒక ఎగ్ అయితే పగల కొట్టేశాడు. ఇంకా నెక్స్ట్ ఇంకో ఎగ్ తీసుకొని వేసుకుంటున్నాడు. పగిలిపోయిన ఎగ్ని పక్కన పెట్టేసి ఇంకో ఎగ్ తీసుకుంటున్నాడు. సో చూడండి, మా చిన్నోడు ఇలా చేస్తూ ఉంటాడు ఇంట్లో ఉంటే అల్లరల్లరి. నేను దోశ వేసిస్తాను అని చెప్పినా కూడా వాడి దోశ వాడే వేసుకుంటానని చెప్పేసి వేసుకుంటున్నాడు. గుడ్డు పగలగొట్టడం కూడా రావట్లేదు, అయినా దోశ వేసుకుంటా అంటున్నాడు. చూడండి, నెక్స్ట్ హాలిడే ఇచ్చారంటే మా పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్గా అల్లరి చేస్తూ ఉంటారు. ఇంట్లో గోలగోలగా ఉంటుంది, ప్రతి ఇంట్లో ఇలాగనే ఉంటుంది. చూడండి వాడు గుడ్డు ఎలా పగలగొట్టాడు. ఇలా ఫస్ట్ టైం మా చిన్నోడు ఎగ్ దోశ అయితే చేస్తున్నాడు. సో సక్సెస్ అవుతుందా కాదా చూస్తాను. చూడండి మీకు కూడా, నేను కూడా చూస్తున్నాను. ట్రై చేస్తున్నాడు, పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. సో మా చిన్నోడికి దోశ వేయడం కూడా వచ్చేసిందండి. యాహూ, నాకు దోశ వేయడం వచ్చేసింది అంటూ వాడు బాగా మురిసిపోతున్నాడు. చూడండి చూపిస్తాను. నెక్స్ట్ దాంట్లో కారం పొడిని కూడా వేస్తున్నాడండి. నార్మల్ కారం పొడినే వేసుకుంటున్నాడు. యాక్చువల్లీ మసాలా కారం పొడి ఉంది వేసుకో అంటే తనకి అది ఇష్టం ఉండదంట. సో నార్మల్ కారం పొడినే వేసుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్ దోశలో సాల్ట్ని కూడా వేసాడండి, కాస్త సాల్ట్ని. ఇలా అప్పుడప్పుడు కిచెన్లో ఇలా నా పనికి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నేను కూడా ట్రై చేస్తా అంటూ ఉంటాడు ప్రతి పనిని. వీడు చాలా అంటే చాలా అల్లరండి వీడు. మా పెద్దోడు చాలా సైలెంట్. పోనీలే ట్రై చేస్తా అన్నాడు కదా అన్నట్టుగా ఇచ్చాను. సో ట్రై చేస్తున్నాడు, బట్ తీయడం అయితే రావట్లేదు. నేను కాస్త హెల్ప్ చేశాను. ఆగనన్నా లేదంటే ఆగు, కాలలేదు. ఇక మెలికలు తిరుగుతున్నావు గుండుగా. ఆగు, అదే నేను ఇస్తున్నావు కడుకో. గిట్లా ఉండు, తిప్పేయి దగ్గర కూడా, కొంచెం స్టవ్ అంచుకుండు, స్టవ్ అంచుకుండు. సో చూసారు కదండి, చివరికి దోశను కూడా ఉల్టా వేసేసాడు. బాగా ట్రై చేస్తున్నాడు బట్ ఇంకా కాలలేదు, అప్పుడే తీసేశాడు. సో మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తుంటారా? ఒకవేళ చేస్తున్నట్లయితే కామెంట్లో చెప్పండి. మధ్యలో చెంచేటట్టు అట్లా దీంట్లోకి వేసేసుకో. ఒక్క నిమిషం ఆగు. దా ఇక్కడ్రా. సో ఈ విధంగా మా చిన్నోడైతే దోశను ప్రిపేర్ చేసుకున్నాడు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేశారు బట్ బాగానే చేశాడు, బాగానే వచ్చింది. వాడైతే ఫుల్ హ్యాపీ అండి. ఇలా స్కూల్ లేనందుకు ఇంట్లోనే ఉండి ఈరోజు అయితే దోశను వేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ దోశను వేసుకొని వాడు తింటున్నాడు. చూడండి, ఎగ్ ఆమ్లెట్ దోశ ఈ విధంగా ట్రై చేశాడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నోడు అల్లరి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. Please subscribe to this channel.
అయితే హోంవర్క్ చేశారు.